బ్రెజిల్ నుంచి విశాఖ వస్తున్న కంటైనర్లో 25,000 కిలోల ఈస్టుతో పాటు డ్రగ్స్ పట్టుబడడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు, వ్యక్తులెవరనే అంశంపై విచారణ జరుగుతుందని చెప్పారు. సిబిఐ నోరు విప్పక ముందే చంద్రబాబు వైసీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వాళ్లంతా టీడీపీ బంధువులే అంటూ వ్యాఖ్యలు చేశారు. వదినకు మరిదికి చుట్టాలే, బీరకాయ పీచు సంబంధాలే అంటూ ఎద్దేవా చేశారు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంత మానవాళ్లే, అంత బీరకాయ పీసే, అంత చుట్టారు కాలే, మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్ళే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 75 ఏళ్ళ వయసు, పొలాల్లో రావి చెట్టుకి తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది, కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీసు తెచ్చుకోవటం ఏంటి, మన వదిలి గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిలి గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? ఇక అదృష్టం ఏంటో అంటే ఒక్కడి పేరుసి ఎవరు రెడ్డి లేదు, బతికిపోయాం. ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒక రెడ్డో లేదా ఎవడన్నా కాపాడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం. ఈనాడు జ్యోతి, అసలు మీ చుట్టాలు దొరికితేనే, మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే, అందుకోసం ఎలక్షన్ కమిషనర్ గారిని కలిశాం, అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాక తెచ్చాడా చంద్రబాబు?